గ్రంథాలయ ఉద్యమం, దీన్ని మనం ఏమంటున్నాం లైబ్రరీ మూమెంట్ అంటున్నాం. సూరవరం ప్రతాప్ రెడ్డి ఏమన్నారండి, తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అన్నారు. మనం ఎన్నో గ్రంథాలయ మహాసభలు పెట్టాలనుకున్నాం, కానీ నిజాం నుండి అనుమతి రాలేదు. అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన సభలేవంటే అది గ్రంథాలయ మహాసభలే. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి ఉద్యమం ఏంటంటే అది గ్రంథాలయ ఉద్యమమే అని ఎవరు చెప్పారు మనకు? సూరవరం ప్రతాప్ రెడ్డి. ఏ ఉద్యమం? గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమం. ఏ ఉద్యమం? గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణలో తొలి ఉద్యమం. తెలంగాణలో తొలి ఉద్యమం ఏదండి? గ్రంథాలయ ఉద్యమమే. తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయోద్యమమే. గ్రంథాలయ ఉద్యమమే అని పేర్కొన్నది. తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే అని పేర్కొన్నది ఎవరంటారు? ఎవరంటే సూరవరం ప్రతాప రెడ్డి. సూరవరం ప్రతాప రెడ్డి ఏమన్నాడు? సూరవరం ప్రతాప రెడ్డి, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తొలి ఉద్యమం ఏమిందట? అది గ్రంథాలయ ఉద్యమేమన్నాడు. అనేక గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వం ఏం చేసింది? గ్రంథాలయాలను నిషేధించే కార్యక్రమాలు చేపట్టింది. మనం సభలు పెట్టాలన్న అనుమతి, పత్రికలు పెట్టాలన్న అనుమతి, గ్రంథాలయాలు పెట్టాలన్న అనుమతి, అయినా నిజామును వ్యతిరేకిస్తూ రహస్యంగా గ్రంథాలయాలు నడిచినాయి. నిజామును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రహస్యంగా కూడా గ్రంథాలయాలు నడిచినాయి, పత్రికలు నడిచినాయి, రేడియోలు నడిచినాయి. అట్లా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే. మనకేమడిగింది ఎగ్జామ్లో? తెలంగాణలో తొలి గ్రంథాలయం ఏందన్నాడు. తెలంగాణలో తొలి గ్రంథాలయం సోమసుందర మొదలియార్ అనే గ్రంథాలయం. ఇది సంస్కృత గ్రంథాలయం. 1872 1872 ఏర్పడింది. తెలంగాణలో తొలి గ్రంథాలయం, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో తొలి గ్రంథాలయం. అటు మద్రాస్, ఇటు అక్కడ ఆంధ్ర, ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో తొలి గ్రంథాలయం. తెలంగాణలో తొలి గ్రంథాలయం. తెలంగాణలో తొలి గ్రంథాలయం ఏదంటాడు? తెలంగాణలో తొలి గ్రంథాలయం 1872 వచ్చినటువంటి సోమసుందర మొదలియార్. ఏ గ్రంథాలయం? సోమసుందర మొదలియార్ గ్రంథాలయం. సోమసుందర మొదలియార్ అనే గ్రంథాలయం. ఇక్కడ తెలంగాణ అంటే అర్థం ఏంటండి? అప్పుడు హైదరాబాద్ అండి. హైదరాబాద్లో తొలి గ్రంథాలయం ఏంటంటే సోమసుందర మొదలియార్ అనే గ్రంథాలయం. మళ్ళీ గ్రంథాలయం ఉందా ఇప్పుడు? లేదు. మళ్ళీ ఎటు పోయింది అంటే, తర్వాత కాలంలో ఈ గ్రంథాలయం హైదరాబాద్లోని మహబూబియా కళాశాలలో విలీనమైంది. ప్రస్తుతం ఈ గ్రంథాలయం ఎక్కడుంది? ప్రస్తుతం ఎక్కడుందంటే మహబూబియా, హైదరాబాద్లోని మహబూబియా కాలేజీలో ఏమైంది? విలీనం. మహబూబియా కాలేజీలో విలీనమైపోయింది. ఇదే 1872 మరొక గ్రంథాలయం ఏర్పడింది. 1872 హైదరాబాద్లోని శంకర్ మఠంలో శంకరానంద గ్రంథాలయం ఏర్పడింది. 1872 హైదరాబాద్లోని శంకర్ మఠంలో స్వామి శంకరానంద ఏర్పాటు చేసినటువంటి శంకరానంద గ్రంథాలయం. ఇవన్నీ కూడా సంస్కృత గ్రంథాలయం. ఆ తర్వాత ఏర్పడ్డటువంటి గ్రంథాలయం హైదరాబాద్లో అతిపెద్ద గ్రంథాలయం. హైదరాబాద్లో అతిపెద్ద లైబ్రరీ. ప్రస్తుతం కూడా ఇదే అతిపెద్ద లైబ్రరీ. హైదరాబాద్లో అతిపెద్ద లైబ్రరీ ఏర్పడింది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో అతిపెద్ద లైబ్రరీ అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. దీన్నే స్థానికంగా అందరు ఏమంటారు?
అఫ్జల్గంజ్ లైబ్రరీ, అఫ్జల్ గంజ్ లైబ్రరీ మూసీ నది ఒడ్డున ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి లైబ్రరీ, అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1891లో ఏర్పాటు చేశారు. ఏ నిజాం కాలంలో? ఆరవ నిజాం కాలంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఏమంటున్నారు? ప్రస్తుతం దీన్ని స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా, స్థానికంగా అఫ్జల్గంజ్ లైబ్రరీగా పిలుస్తున్నారు. దీని స్థాపనలో కీలక పాత్ర పోషించింది సాలార్జంగ్ పిఏగా ఉన్నటువంటి, సాలార్జంగ్ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి దీని స్థాపనలో కీలక పాత్ర పోషించింది. అతను ఎవరంటారు? సయ్యద్ హుసేన్ బిల్గ్రామి దీని స్థాపనలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటి కూడా కొన్ని లక్షల మందికి మార్గదర్శిగా ఉన్నటువంటి గ్రంథాలయం ఏంటంటే అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అఫ్జల్గంజ్ లైబ్రరీ. ఆరో నిజాం కాలంలో 1891లో హైదరాబాద్లో ఏర్పడ్డటువంటి అతిపెద్ద లైబ్రరీ. ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి ఉర్దూ భాషలో, అరబీ భాషలో, సంస్కృత భాషలో ఏర్పడ్డటువంటి గ్రంథాలయాలు. మన తెలుగు గ్రంథాలయాలు లేవంటే నిజంగా తెలుగు గ్రంథాలయాలు లేవు. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? ఎస్ఏ ఎగ్జామ్లు అడిగిండు. తొలి తెలుగు గ్రంథాలయం మీద లైబ్రరీ ఎగ్జామ్స్ జరిగినాయి. అందులో తొలి తెలుగు గ్రంథాలయం ఎక్కడ స్థాపించారు, దాని పేరేందన్నాడు. మొట్టమొదటిసారిగా తొలి తెలుగు గ్రంథాలయాలు వచ్చినాయి. అతన్ని మనం ఏమన్నాం? గ్రంథాలయోద్యమ పితామహుడు అన్నాం. ఎవరండి గ్రంథాలయోద్యమ పితామహుడు? గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటున్నామంటాడు? గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటున్నాం? కుమర్రాజు లక్ష్మణరావుని ఏమంటున్నాం? గ్రంథాలయోద్యమ పితామహుడు అంటున్నాం. ఏం చేసిండు ఇతను? ఇతను మునగాల సంస్థానంలో దివాన్గా ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారి ఏం చేసిను? తొలి తెలుగు లైబ్రరీని ఏర్పాటు చేసిను. సో మొట్టమొదటి తొలి తెలుగు లైబ్రరీ అంటారు. నంబర్ వన్ తొలి తెలుగు గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటు చేసిను? 1901లో హైదరాబాద్లో ఏర్పడ్డ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. దీనికోసం తన ఇంటిని దానం చేసింది ఎవరంటారు? హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం తన ఇంటిని దానం చేసింది ఎవరంటే రావిచెట్టు రంగారావు. ఈ రావిచెట్టు రంగారావు ఏం చేసాను? ఈ లైబ్రరీ కోసం తన నివాసాన్ని దానం చేసినటువంటి, అతి చిన్న వయసులోనే గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే రావిచెట్టు రంగారావు. తన నివాసాన్ని దానం చేసాను. ఆ తర్వాత రెండవ లైబ్రరీ, తొలి తెలుగు లైబ్రరీ ఏందని, ఇది 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. రెండవ గ్రంథాలయం 1904లో వరంగల్ జిల్లాలోని హనుమకొండలో స్థాపించినటువంటి, ఇప్పటికి ఉందండి, శ్రీ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. ఇప్పటికీ హనుమకొండ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వెళ్తే మీకు ఇప్పటికీ కనిపిస్తుంది 1904 శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. నెక్స్ట్ మూడవ గ్రంథాలయం 1905లో సికింద్రాబాద్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, పారడైస్ హోటల్ దాటినాక మీ కళ్ళకు కనిపిస్తుంది. మూడవ గ్రంథాలయం సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఆంధ్ర
సంవర్ధిని గ్రంథాలయం ఇవి మూడు కూడా ఇప్పటికి మన కళ్ళ ముందు హైదరాబాద్లో సికింద్రాబాద్లో హనుమకొండలో కనిపిస్తున్నాయి. నాలుగవ గ్రంథాలయం ఇది ఎస్ఐ క్వశ్చన్ అండి. నాలుగవ గ్రంథాలయం 1906లో హైదరాబాద్లో ఏర్పాటై మద్రాసుకు బదిలీ అయిపోయింది. మద్రాసుకు బదిలీ ఇప్పుడు లేదు మన దగ్గర. ఎక్కడికి వెళ్ళిపోయింది? మద్రాసుకు బదిలీ అయిపోయింది. ఏ గ్రంథాలయం? విజ్ఞాన విజ్ఞాన చంద్రికా మండలి. మళ్ళీ దేనికి లేని ఆంక్షలు నిజాం దీనికి ఎందుకు పెట్టిండు ఈ విజ్ఞాన చంద్రికా మండలికి? అంటే మీరందరూ కూడా కష్టపడి దేనికి ప్రిపేర్ అవుతారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతారు. పోటీ పరీక్షలకు. ఎవడైతే పోటీ ప్రపంచంలో ఉంటాడో, రెగ్యులర్ అకాడమిక్ స్టడీస్ చేసే వాళ్ళకు పోటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకు చాలా తేడా ఉంటుంది అవగాహన. అట్లా ఈ విజ్ఞాన చంద్రిక మండలి మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసింది. ఏ పరీక్షలు పెట్టింది? పోటీ పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడైతే పోటీ పరీక్షలు నిర్వహించిందో నిజాంకి ఇది నచ్చలే. పోటీ పరీక్షలు ఏ పోటీ పెట్టింది? నవలా పోటీలను పెట్టింది. ఆగ్రహించిన నిజాం దీన్ని నిషేధించడం ఎందుకని చెప్పి వదిలేస్తే చక్కగా తీసుకుపోయారు, మద్రాసుకు తీసుకెళ్ళిపోయారు. దేన్ని? 1906లో ఏర్పడ్డటువంటి విజ్ఞాన చంద్రిక మండలి నిజాం ఒత్తిడి వలన మద్రాసుకు బదిలీ అయిపోయింది. ఎందుకు బదిలీ అయిపోయిందంటే తెలుగు ప్రజలకు మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు నిర్వహించిన సంస్థ ఏంది? విజ్ఞాన చంద్రిక మండలి. ఈ గ్రంథాలయాలన్నింటికి ప్రాణం పోసింది ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల సంస్థాన దివాన్. మొట్టమొదటి గ్రంథాలయం 1901 హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఇది తొలి తెలుగు గ్రంథాలయం. రెండో గ్రంథాలయం 1904 హనుమకొండలో ఇప్పటికి ఉన్నటువంటి శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. మూడో గ్రంథాలయం 1905 సికింద్రాబాద్లో ఇప్పటికి ఉన్నటువంటి ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం. మద్రాసుకు బదిలీ అయిన గ్రంథాలయం విజ్ఞాన చంద్రిక మండలి. ఇంకేం గ్రంథాలయాల్ని? ఆ రోజుల్లో పుస్తకాలు కొనాలంటేనే కష్టం, అవునా? పుస్తకాలు కొనాలంటేనే కష్టం. అట్లాంటి రోజుల్లోనే టీకే బాలయ్య అనేటటువంటి తాలూకాదార్, కొన్ని పుస్తకాల్లో తహసీల్దార్ అనుంది, టీకే బాలయ్య. ఇది మనకు ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. టీకే బాలయ్య అనే తాలూకాదార్, టీకే బాలయ్య అనే తాలూకాదార్ మొట్టమొదటిసారిగా ఆర్మూర్లో, ఆర్మూర్ ఎక్కడుందని? నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో టీకే బాలయ్య మొట్టమొదటిసారిగా ఏ గ్రంథాలయాన్ని నడిపించినాడు? ఏ గ్రంథాలయాన్ని? తొలి సంచార గ్రంథాలయం. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఏదన్నాడు? ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఎవరు నడిపించారు? టీకే బాలయ్య. ఏందది? ఆర్మూర్ తొలి సంచార గ్రంథాలయం. ఏం చేసిండు దీనికోసం? ఆర్మూర్లో ఒక ఎడ్ల బండిని తీసుకొని దానిపైన పుస్తకాలు పెట్టుకొని గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు ఆ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ పుస్తకాలను గ్రామ గ్రామాల దింపినటువంటి తాలూకాదారు ఎవరంటే టీకే బాలయ్య. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం ఆర్మూర్ గ్రంథాలయం దీనికి కారణమైన వ్యక్తి ఎవరంటే టీకే బాలయ్య. ఇట్లా పెద్ద ఎత్తున గ్రంథాలయాలు ఏర్పడ్డాయి, అవునా? సంస్కృత గ్రంథాలయాలు, ఉర్దూ అరబ్బీ గ్రంథాలయాలు, ఆ తర్వాత తెలుగు గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చినటువంటి గ్రంథాలయాలు ఏవి అంటే సూరవరం ప్రతాపరెడ్డి నిర్వహించినటువంటి రెడ్డి గ్రంథాలయం, ఆ తర్వాత కేసీ గుప్తా సహకారంతో ఏర్పడ్డటువంటి వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించినటువంటి అనా గ్రంథాలయం, వట్టికోట ఆళ్వార స్వామి స్థాపించినటువంటి దేశోద్ధారక గ్రంథాలయం, రహస్యంగా నడిచినటువంటి అర్జున పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించినవి. మొత్తానికైతే గ్రంథాలయ మహాసభలు స్టార్ట్ అయినాయి. ఏం స్టార్ట్ అయినాయి? గ్రంథాలయ మహాసభలు. ఎన్ని జరిగినాయి? కేవలం రెండు మాత్రమే జరిగినాయి. గ్రంథాలయ అడిగింది మనకు ఎగ్జామ్లో, గ్రంథాలయ మహాసభలు ఎందుకు ఎక్కువ జరగలేదంటే మీకు సంతోషం, అమ్మా రెండే అయినారా నాయన, ఎక్కువైతే ఇంకా బాధ అని. ఎందుకు జరగలేవంటే నిజాం ఒత్తిడి కారణంగా గ్రంథాలయ మహాసభలు జరగలేదు. కేవలం ఎన్ని జరిగినాయి? రెండు మాత్రమే జరిగినాయి. మొదటి గ్రంథాలయ మహాసభ 1925లో ఖమ్మం జిల్లాలోని మదిరిలో ప్రముఖ న్యాయవాది అయినటువంటి
వెంకట్ రామరెడ్డి అధ్యక్షతన జరిగింది. కొన్ని పుస్తకాల్లో పేరు వేరుంది, ఒకసారి మీరు చూసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత రెండవ గ్రంథాలయ మహాసభ 1929 సూర్యాపేటలో జరిగింది. మహారాష్ట్రకు చెందినటువంటి వామన్ రావు నాయక్ అధ్యక్షతన జరిగింది. ఇవి రెండే సభలు జరిగినాయి. ఏం లేదుగా, మొట్టమొదటి గ్రంథాలయ మహాసభ, గ్రంథాలయ మహాసభలు ఎన్ని జరిగినాయి, కేవలం రెండు మాత్రమే జరిగినాయి. మొట్టమొదటి గ్రంథాలయ మహాసభ 1925 ఖమ్మం జిల్లాలోని ఎక్కడ, మదిరిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది అల్లంపల్లి వెంకట రామరెడ్డి. ఆ తర్వాత రెండవ గ్రంథాలయ మహాసభ 1929 సూర్యాపేటలో మహారాష్ట్రకు చెందినటువంటి వామన్ రావు నాయక్ అధ్యక్షతన జరిగింది. ఇవి రెండే గ్రంథాలయ మహాసభలు. తర్వాత ఎందుకు జరగలేవంటే, నిజాం వీటిపైన అనేక ఆంక్షలు పెట్టిండు. ఈ ఆంక్షలు భరించలేక ఏం రద్దయిపోయినాయి, గ్రంథాలయ మహాసభలు నడవలేదు. అప్పటికి ఇంకా ఎలాంటి సభలు పెద్ద ఎత్తున జరగలే, ఇవే సభలు జరిగి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. ఇవి ఏ సభలు, గ్రంథాలయ మహాసభలు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఏమి ఏర్పడ్డాయి, గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. అందులో ఏర్పడ్డటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలయం రెడ్డి గ్రంథాలయం. ఏ గ్రంథాలయం రెడ్డి గ్రంథాలయం. ఎవరు ఏర్పాటు చేసి రెడ్డి గ్రంథాలయాన్ని, ఆర్బీవీఆర్ఆర్ అంటే రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి. ఇతను తొలి కోత్వాల్, ఏకైక హిందూ కోత్వాల్. ఎవరండి ఏకైక హిందూ కోత్వాల్ ఎవరంటే రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి. రెడ్డి గ్రంథాలయాన్ని స్థాపించింది. దీనికి కార్యదర్శి, రెడ్డి గ్రంథాలయం యొక్క కార్యదర్శి సెక్రటరీ అంటాం, ఎవరండి సూరవరం ప్రతాపరెడ్డి. ఏమన్నాడు, తెలంగాణలో తొలి ఉద్యమమేంది, గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణ సాహితీ వైతాళికుడు, తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చైతన్య దీప్తి ఎవరంటే సూరవరం ప్రతాపరెడ్డి. ఏం చేసింది సూరవరం ప్రతాపరెడ్డి, రెడ్డి గ్రంథాలయానికి, రెడ్డి లైబ్రరీకి కార్యదర్శిగా ఎన్నికైంది. ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అది సూరవరం ప్రతాపరెడ్డి. ఈ గ్రంథాలయం కార్యదర్శిగా పనిచేస్తూ గ్రంథాలయాన్ని ఎట్ట నడపాలా, గ్రంథాలయ ఉద్యమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పి పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం పేరేంద్రని మనం, తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసిండు. దీనికోసం గ్రంథాలయ ఉద్యమం కొరకు ఏం చేసిండు, తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసి గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే సూరవరం ప్రతాపరెడ్డి. అంతా బాగానే నడుస్తుంది. రెడ్డి గ్రంథాలయాన్ని నిజాం బ్యాన్ చేసి పడేసిండు. నిజాం ఏం చేసిండు, రెడ్డి గ్రంథాలయాన్ని నిషేధించిండు. ఇప్పుడు ఆర్బీవీఆర్ఆర్ స్థాపించినటువంటి రెడ్డి హాస్టల్ ఉంది, రెడ్డి సంఘం ఉంది, కానీ పెద్ద ఎత్తున రెడ్డి లైబ్రరీ లేదు. ఎందుకు లేదంటే నిజాం దాన్ని బ్యాన్ చేసిండు. ఇదే ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి హాస్టల్ పెట్టిండు, ఇప్పటికీ సక్సెస్సే. ఇదే ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంఘం పెట్టిండు, ఇప్పటికీ రెడ్డి సంఘం సక్సెస్సే. కానీ రెడ్డి లైబ్రరీ సక్సెస్ కాలే. ఎందుకు కాలే అంటే నిజాం దాన్ని బ్యాన్ చేసిండు. మళ్ళీ ఎందుకు బ్యాన్ చేసిండు, ఎందుకు నిజాంకి కోపం వచ్చిందంటే, ఈ రెడ్డి గ్రంథాలయంలో ఒక పుస్తకం వచ్చింది. ఏ పుస్తకం, భారత స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం వచ్చింది. ఏంది భారతదేశ స్వతంత్ర సంగ్రామం అంటే, 1857 సిపాయిల తిరుగుబాటుపైన పుస్తకం వచ్చింది. ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం
అనే పుస్తకం వచ్చింది. ఏ పుస్తకం వచ్చింది? ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం. దాన్ని సిపాయిల తిరుగుబాటునద్దు, భారతదేశ స్వతంత్ర సంగ్రామం అని ఎవరన్నారు? విడి సావర్కర్, వినాయక దామోదర సావర్కర్ అన్నాడు. ఈ విడి సావర్కర్ రాసిన పుస్తకం రెడ్డి లైబ్రరీకి వచ్చింది. విషయం తెలుసుకున్న నిజాం ఆగ్రహించి ఏం చేసిను, ఇదంతా దుకాణం బంద్ అన్నాడు. ఇదంతా వద్దు, క్లోజ్. ఏ గ్రంథాలయాన్ని నిషేధించిను? రెడ్డి గ్రంథాలయాన్ని నిషేధించాడు. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అంటే రెడ్డి గ్రంథాలయం నిషేధించడానికి కారణం ఏంటంటే విడి సావర్కర్ రచించినటువంటి భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం యొక్క కాపీ ఇక్కడికి వచ్చింది. ఎవరన్నా పుస్తకాన్ని నిషేధిస్తారు, నిజాం ఏం చేసిండు? లైబ్రరీనే నిషేధించిండు. అంతా నిరంకుశ పరిపాలన నడిచింది వాళ్ళ కాలంలో, ఏడవ నిజాం కాలంలో. నెక్స్ట్, ఇగో ది లైబ్రరీకి కర్త కర్మ క్రియవరు అంటే ఆర్బీవీఆర్ఆర్ రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి. ఇతను తొలి కోత్వాల్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇతని పేరును దేనికి పెట్టారు? టీఎస్పీఏ, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి పేరు పెట్టారు. మీరు హైదరాబాద్ పోతే ఆ కోటి ప్రాంతంలో ఇతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు. అట్లా గోల్కొండ పత్రికకు సహకరించినటువంటి వ్యక్తి. అవును, ఇట్లా తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి. నెక్స్ట్, కేవీ రంగారెడ్డి. కేవీ రంగారెడ్డి కూడా గ్రంథాలయాన్ని స్థాపించింది. ఏ గ్రంథాలయం? వేమన ఆంధ్ర భాషా నిలయం. కేవీ రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి స్థాపించిన గ్రంథాలయం వేమన ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని స్థాపించను. ఏ గ్రంథాలయాన్ని? వేమన ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని స్థాపించినవారు కొండ వెంకట రంగారెడ్డి. అదేవిధంగా కేసీ గుప్తా. ఎవరి కేసీ గుప్తా? మెదక్ జిల్లాకు చెందినటువంటి కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. ఏంది ఇతని గొప్పదనం అంటే ఇతను వైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసిండు. వాసవి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. దేనికి సహకరించిండు ఇతను? అనా గ్రంథాలయానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే కేసీ గుప్తా. ఎవరు ఈ అనా గ్రంథాలయాన్ని నడిపించింది అనంటే వెల్దుర్తి మాణిక్యరావు. ఎవరండి? వెల్దుర్తి మనకు ఎగ్జామ్లు అడిగిండండి, వెల్దుర్తి మాణిక్యరావు. ఈ వెల్దుర్తి మాణిక్యరావు ఏ గ్రంథాలను స్థాపించాడు? అనా గ్రంథాలయం. ఏంది అనా గ్రంథాలయం అంటే ఎవరైనా ఒక రీడర్ వచ్చి అనా ఇస్తే అతనికి ఒక పుస్తకాన్ని ఇస్తారు. ఆ పుస్తకం తీసుకెళ్ళి చదువుకొని మళ్ళీ చేసి ఏం చేస్తారు? ఒక అనా అతను తిరిగి ఇచ్చేస్తారు. 16 అనాలు = 1 రూపాయి అండి. అవునా? అంటే 1 రూపాయి ఇస్తే 16 పుస్తకాలు ఇస్తారు. అనేక సమస్యలు ఎదుర్కొంది అనా గ్రంథాలయం. అవును, పుస్తకాలు ఖాళీ అయిపోవడం, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటే ఈ అనా గ్రంథాలయానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. హైదరాబాద్లో గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గ్రంథాలయం వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించినటువంటి అనా గ్రంథాలయం. ఏ గ్రంథాలయం? అనా గ్రంథాలయం. ఆ తర్వాత వట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన గ్రంథాలయం. ఏ గ్రంథాలయం? దేశోద్ధారక. అడిగిండను ఎగ్జామ్లో, 3-4 టైమ్స్ వచ్చింది ఈ క్వశ్చన్ ఇప్పటికీ. దేశోద్ధారక గ్రంథమాల అనే గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన గ్రంథాలయం ఏది? దేశోద్ధారక గ్రంథాలయం. రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2014లో తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతని పేరు పైన లైబ్రరీ పెట్టింది. ఎక్కడ? హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటాం, హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఉన్న సిటీ లైబ్రరీకి వట్టికోట ఆళ్వార్ స్వామి గ్రంథాలయంగా పేరు పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి చిక్కడపల్లి ఉన్నటువంటి సిటీ లైబ్రరీకి ఎవరు పేరు పెట్టింది? బట్టికోట ఆళ్వార్ స్వామి యొక్క పేరును పెట్టింది. బిఎస్ వెంకట్రావు ఆది హిందూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? హైదరాబాద్ అంబేద్కర్ అయిన హైదరాబాద్ అంబేద్కర్గా పేరు పొందినటువంటి బిఎస్ వెంకట్రావు లైబ్రరీ పెట్టిండు. ఆ లైబ్రరీ పేదనాడు ఆది హిందూ లైబ్రరీ. ఏ లైబ్రరీ? ఆది హిందూ లైబ్రరీని స్థాపించిండు. ఎవరు? బిఎస్ వెంకట్రావు. ఏ గ్రంథాలయాన్ని స్థాపించిండు? బిఎస్ వెంకట్రావు ఆది హిందూ గ్రంథాలయాన్ని స్థాపించిండు. ఇగో ఇది ఏ గ్రంథాలయం? హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. దీన్నే మనం అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అన్నాం. అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. కొన్ని గ్రంథ ఇదైతే ఎంత అద్భుతంగా ఉంది అంటే వాళ్ళకు అనుకూలంగా గ్రంథాలయాన్ని నడిపించారు. కొన్ని గ్రంథాలయాన్ని బ్యాన్ చేశారు. ఆ గ్రంథాలయాలు ఏమంటాడు? నంబర్ వన్ రావి నారాయణ. ఇది ఎగ్జామ్లో వచ్చిందండి. రావి నారాయణ రెడ్డి, రావి నారాయణ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు అనే మండలంలో గ్రంథాలయాన్ని స్థాపించిండు. ఆ గ్రంథాలయం పేరిందనడు రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు. ఏ గ్రంథాలయం? రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు రావి నారాయణ రెడ్డి. ఈ గ్రంథాలయం ఇప్పటికీ మూడు పూలు ఆరు కాయలు ఉంది. కానీ అదే రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాట యోధుడు. సూర్యాపేట పక్కన ఉన్నటువంటి చిలుకూరులో రైతు అనే గ్రంథాలయాన్ని స్థాపించిండు. విషయం తెలుసుకున్న రజాకారులు ఏం చేశారు? ఈ గ్రంథాలయాన్ని నిషేధించారు. రజాకారులు ఈ లైబ్రరీని ఏం చేశారు? బ్యాన్ చేశారు. మళ్ళీ ఎప్పుడు ఇది ఓపెన్ అయిందా అంటే ఓపెన్ అయింది. ఎప్పుడు ఓపెన్ అయింది? హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చినాక 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఓపెన్ అయింది. దీనికి ఏమని పేరు పెట్టారు? మహాత్మా గాంధీ పేరు మీదుగా బాపూజీ గ్రంథాలయం అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? బాపూజీ గ్రంథాలయంగా పేరు మార్చేశారు. బాపూజీ గ్రంథాలయంగా పేరు మార్చారు. అట్లా జోగిపేటలో జోగినాథ గ్రంథాలయం, జోగిపేటలో ఉన్నటువంటి జోగినాథ గ్రంథాలయం, జోగినాథ గ్రంథాలయం నడిచింది. ఏ గ్రంథాలయం? జోగినాథ గ్రంథాలయం నడిచింది. అదేవిధంగా కొంతమంది మేధావులు కొన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. అందులో గొప్ప వ్యక్తి ఎవరంటే కేశవరావు కొరాట్కర్, వివి వివేకవర్ధిని అనే సంస్థను ఏర్పాటు చేసి అక్కడ గ్రంథాలయాన్ని నడిపించింది. అట్లా మహారాష్ట్ర వారు కలిసి పాత బస్తీలో, ఇప్పటికి ఉందండి హైదరాబాద్లోని పాత బస్తీలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం భారత్ గుణవర్ధక్ లైబ్రరీ ఇప్పటికి ఉందండి మహారాష్ట్ర పాత బస్తీలో. అంటే మరాఠా ప్రాంతానికి చెందిన దేశభక్తులు, హైదరాబాద్లోని పాత బస్తీలో స్థాపించిన గ్రంథాలయం ఏంది? భారత్ గుణవర్ధక్ లైబ్రరీ స్థాపించారు. అదేవిధంగా బ్రిటిషర్స్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి బ్రిటిషర్స్ అంతా కలిసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ బొల్లారాంలో లైబ్రరీ తెలుసా? సికింద్రాబాద్ దగ్గర బొల్లారాం ఉంటుంది. సికింద్రాబాద్లోని బొల్లారాంలో ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేసింది సికింద్రాబాద్లోని బొల్లారాంలో. బ్రిటిష్ వారు ఏం చేశారు? ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ను మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి దేశభక్తులు హైదరాబాద్లో భారత్ గుణవర్ధక్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా కేశవరావు కొరాట్కర్ 1906లో హైదరాబాద్లోని చాదర్ఘాట్ ప్రాంతంలో వివేకవర్ధిని అనే సంస్థ ఏర్పాటు చేసింది. దాన్ని వివి అంటున్నాం. వివి వివేకవర్ధిని సంస్థను ఏర్పాటు చేసింది. ఏ సంస్థను? వివేకవర్ధిని అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను ఏకం చేసినటువంటి హైదరాబాద్ ఉక్కు మనిషి, హైదరాబాద్ పటేల్ ఎవరంటే కేశవరావు కొరాట్కర్. వినాయక ఉత్సవాలను తీసుకొచ్చింది. ఇతనికి సహకరించింది ఎవరంటారు? హైదరాబాద్లోని 1906లో వివేకవర్ధిని అనే సంస్థను స్థాపించడంలో ఇతనికి సహకరించింది నంబర్ వన్ వామన్ రావు నాయక్.
వామన్ రావు నాయక్ అండ్ గణేష్ హార్దీకర్ ఇట్లా వామన్ రావు నాయక్ గణేష్ హార్దీకర్ కేశవరావు కొరాట్కర్లు కలిసి 1906లో వివేకవర్ధిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా ఈ సంస్థ బలమైన సంస్థ. 110 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 110 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా బలంగా నడుస్తున్నటువంటి సంస్థ వివేకవర్ధిని. ఇట్లా మహారాష్ట్రకు చెందినవారు భారత్ గుణవర్ధక్ లైబ్రరీని, బ్రిటిష్ వాళ్ళు ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ను, అదేవిధంగా కేశవరావు కొరాట్కర్, వామన్ రావు నాయక్, గణేష్ హార్దీకర్లు కలిసి ఏ సంస్థను, వివి వివేకవర్ధిని అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇంకేమున్నాయి ఇక్కడ అంటే చూడండి, ఇక్కడే కొన్ని లైబ్రరీలు ఏర్పడ్డాయి, అవి కూడా మనకు అడిగాను. నిజాం కాలంలో రహస్యంగా నడిచినటువంటి గ్రంథాలు ఏమిటండి? సూర్యాపేటలో, ఎక్కడ సూర్యాపేటలో, బొమ్మగాని ధర్మభిక్షం, సూర్యాపేటలో బొమ్మగాని ధర్మభిక్షం. నిజాం కాలంలో రహస్యంగా నడిపించిన గ్రంథాలయం, ఏమిటంటాడు? బొమ్మగాని ధర్మభిక్షం, నిజాం కాలంలో రహస్యంగా నడిపించినటువంటి గ్రంథాలయం, అర్జున పుస్తక భాండాగారం, అనే గ్రంథాలయాన్ని రహస్యంగా నడిపించినటువంటి నాయకుడు ఎవరంటే కమ్యూనిస్టు నాయకుడు ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం. ఇదే 1920లో నల్గొండకు చెందినటువంటి శబనవీసు వెంకట నరసింహారావు నడిపించిన గ్రంథాలయం ఏంటంటాడు? ఏ గ్రంథాలు నడిపించను? సరస్వతి ఆంధ్ర సరస్వతి గ్రంథాలయాన్ని నడిపించను. నల్గొండకు చెందినటువంటి శబనవీసు వెంకట నరసింహారావు ఆంధ్ర సరస్వతి అనే గ్రంథాలయం నడిపించను. అంతేకాకుండా గొప్ప వ్యక్తి అఘోరనాథ చటోపాధ్యాయ ఒక సంస్థను స్థాపించి అక్కడ కూడా గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించాను. అఘోరనాథ్ చటోపాధ్యాయ యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాన్ని నడిపించాను. అట్లా తెలంగాణలో పెద్ద ఎత్తున ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానంలో గ్రంథాలయాలు ఏర్పడి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. రెడ్డి గ్రంథాలయం బ్యాన్ అయింది, అదేవిధంగా రైతు గ్రంథాలయం బ్యాన్ అయింది, అనేక దేశోద్ధారక గ్రంథమాల ఇలాంటి గ్రంథాలయాన్ని కూడా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. టీకే బాలయ్య లాంటి వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిసారిగా సంచార గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. మరి గ్రంథాలయ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే ప్రస్తుతం దీని చైర్మన్ ఎవరంటారు? ఈ గ్రంథాలయాల ఉద్యమం జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అయాచితం శ్రీధర్ హైదరాబాద్లో జేఏసీ నాయకుడిగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి, కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి అయాచితం శ్రీధర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎవరంటే అయాచితం శ్రీధర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ అయాచితం శ్రీధర్. ఇతను తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం కోసం కీలక పాత్ర పోషిస్తును. తెలంగాణలో ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యమానికి కీలక పాత్ర పోషిస్తూ అనేక గ్రంథాలయాల తోడ్పాటుకు కృషి చేస్తుంది. ఇవి తెలంగాణలో ప్రధానంగా జరిగినటువంటి ఏ ఉద్యమాలు? గ్రంథాలయ ఉద్యమాలు. ఒకసారి చూద్దాం ఏ గ్రంథాలయం అని మీ నెత్తిలో ఉండాలా? నాకు కాదు, ఎవరి నెత్తిలో ఉండాలి? మీ నెత్తిలో ఉండాలి. మీరు అడిగితే టక్కన చెప్పేటట్టు ఉండాలి. అర్థమవుతుందా?
ఇది గ్రంథాలయ ఉద్యమం. ఏ ఉద్యమం? గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అని పేర్కొనేది ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణలో తొలి గ్రంథాలయం సోమసుందర మొదలియార్ గ్రంథాలయం. ఇందులో విలీనమైపోయింది అసఫియా స్టేట్ సెంట్రల్ మహబూబియా కళాశాలలో. అదేవిధంగా అతిపెద్ద గ్రంథాలయం అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం స్థానికంగా? అఫ్జల్గంజ్ లైబ్రరీ అంటున్నాం. ఎవరు దీనిలో కీలక పాత్ర పోషించింది? సయ్యద్ హుసేన్ బిల్గ్రామి. అదేవిధంగా తొలి తెలుగు గ్రంథాలయం శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. మద్రాసుకు మొట్టమొదటిసారిగా కాంపిటీటివ్ పోటీ పరీక్షలను పెట్టినటువంటి సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. మొట్టమొదటి సంచార గ్రంథాలయం తొలి మొబైల్ లైబ్రరీ టీకే బాలయ్య. అదేవిధంగా ఎన్ని గ్రంథాలయ మహాసభలు జరిగినాయి? రెండే. మొట్టమొదటి మదిరాలో జరిగింది 1925లో. ఇక చివరిది సూర్యాపేటలో 1929లో. కేవలం రెండు మాత్రమే గ్రంథాలయ మహాసభలు జరిగినాయి. అదేవిధంగా నిజాం రద్దు చేసినటువంటి లైబ్రరీ రెడ్డి గ్రంథాలయం. దానికి కారణం విడి సావర్కర్. అందులో కీలక పాత్ర పోషించింది ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి. ఏ పుస్తకాన్ని రాసిండు? తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసిండు. ఈ రెడ్డి లైబ్రరీని స్థాపించింది ఎవరు? రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి, హైదరాబాద్ తొలి కొత్వాల్ కేవి రంగారెడ్డి. ఏ గ్రంథాలయాన్ని? వేమన ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని. అనా గ్రంథాలయం స్థాపించరు వెల్దుర్తి మాణిక్యరావు. దీనికి సహకరించింది ఎవరు? కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. వట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథమాల అనే లైబ్రరీని స్థాపించిండు. ఆది హిందూ లైబ్రరీని స్థాపించింది ఎవరు? హైదరాబాద్ అంబేద్కర్, బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్లో అతిపెద్ద గ్రంథాలయం, దీన్ని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటున్నాం, అఫ్జల్గంజ్ లైబ్రరీ లేదా అసఫియా గ్రంథాలయం. రైతు గ్రంథాలయాన్ని స్థాపించింది రావి నారాయణ రెడ్డి. దీన్ని నిషేధించిరు. జోగిపేటలో ఉన్నటువంటి జోగినాథ గ్రంథాలయం. మహారాష్ట్రలో ఉన్న మహారాష్ట్రకు చెందినటువంటి దేశభక్తులు స్థాపించిన గ్రంథాలయం భారత్ గుణవర్ధక్ లైబ్రరీ. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ బొలారంలో. అదేవిధంగా కేశవరావు కొరాట్కర్ స్థాపించినటువంటి వివేక వర్ధిని అనేటటువంటి సంస్థ. ఇది పెద్ద ఎత్తున గ్రంథాలయ ఉద్యమానికి సహకరించింది గణేష్ హార్దికర్, వామన్రావు నాయకులు. అదేవిధంగా సూర్యాపేటలో రహస్యంగా గ్రంథాలయం నడిచింది. ఏ గ్రంథాలయం? అర్జున పుస్తక భాండాగారం. ఇదే నల్గొండకు చెందినటువంటి శబనవీసు వెంకట నరసింహారావు ఆంధ్ర సరస్వతి అనే గ్రంథాలను నడిపించిను. అఘోర్నాథ్ చటోపాధ్యాయ యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ నడిపించిను. ప్రస్తుతం గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్. తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధి కోసం పేర్లు మార్చింది. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ లైబ్రరీకి ఎవరో పేరు పెట్టింది? వట్టికోట ఆళ్వార్ స్వామి గ్రంథాలయంగా పేరు మార్చింది. నిజాంకు వ్యతిరేకంగా, ఆనాడు గస్తీ నిషానికి వ్యతిరేకంగా వాక్ మరియు పత్రికా స్వాతంత్రాన్ని హరించిన ఫర్మాన్ అనేది గస్తీ నిషాని. ఈ గస్తీ నిషాని తిర్పన్ అనే ఫర్మానా మన వాక్ పత్రికా స్వాతంత్రం లేకుండా చేసింది. దానికి వ్యతిరేకంగా ఈ గ్రంథాలయాలు అనేవి హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకు పెద్ద ఎత్తున ఏం తీసుకొచ్చినాయి? చైతన్యాన్ని తీసుకొచ్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. కాబట్టి తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే.